గుడ్ న్యూస్ సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగును మిస్ అవుతున్నామని షారుక్ ఫ్యాన్స్ అసలేం దిగులు పడకండి అంతగా వెయిట్ చేయించినందుకు అంతకు మించిన గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు బాద్షా ఇంతకీ ఏంటా బ్లాక్ బస్ట్ న్యూస్ అనుకుంటున్నారా చూసేద్దాం వచ్చేయండి లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో డంకీ సినిమా రిలీజ్ చేశారు బాలీవుడ్ బాద్షా నార్త్ లో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది డంకీ షారుక్కి లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ హిట్ ఇచ్చింది అంతకుముందు సినిమా జవాన్ తో సౌత్ మార్కెట్ మీద ఫుల్ ఫోకస్ పెంచిన షారుఖ్ డంకీ విషయంలో ఎందుకో ని పెద్దగా పట్టించుకోలేదు డంకీ విషయంలో జరిగిన పొరపాటు నెక్స్ట్ జరగకూడదని కాన్షియస్ గా ఉన్నారు బాద్షా తన నెక్స్ట్ సినిమాలకు సౌత్ లో ముందు నుంచే ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం డాటర్తో కలిసి కింగ్ మూవీ చేస్తున్నారు బాద్షా ఇంకా ఆ సినిమా ప్రమోషన్ల దాకా రాలేదు అప్పుడే పఠాన్ కి సంబంధించి ఓ గుడ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు షారుఖ్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది పఠాన్ కి సీక్వెల్ ఉంటుందనే మాట ఎప్పటినుంచో ఉంది అయితే లేటెస్ట్ గా దీనికి సంబంధించి మూవీ రైటర్ ఓ హింట్ ఇచ్చేశారు పఠాన్ టూ సినిమా కథ లాక్ చేశారట దీపిక షీట్ ని చెక్ చేస్తున్నారట అన్నీ కరెక్ట్ గా కుదిరాయనిపించగానే సినిమాని అఫీషియల్ గా ప్లాన్ చేస్తారట ఈసారి రెండు వేల కోట్లను టార్గెట్ చేస్తోందట యూనిట్ మీరు రిలీజ్ చేయండి రికార్డుల సంగతి మేం చూసుకుంటాం అనే భరోసా కనిపిస్తోంది షారుఖ్ ఫ్యాన్స్ వైపు నుంచి